నేను 95 96 గుడారాలు పండుగలు జరుగుతున్నప్పుడు 95లో నేను రక్షింపబడ్డాను. 96 గుడారాల్లో నేను వెళ్ళి అయ్యా ఇక్కడ పనిచేస్తాను, పరిచర్య చేస్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వెవరో ఏంటని అడిగారు. నేను ఈ చర్చికి వస్తానండి అన్నాను. సరే ఇక్కడ కాదు అడుగుదానికి ఒక హెడ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. అప్పట్లో నెహమ్య గారని దైవజన కంచికి సార్ల పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి పని చేస్తానండి. అప్పటికి ఇద్దరు ముగ్గురిని అడిగా ఎవరో వద్దన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. బచ్చులు ఆడాను, నేను కూడా పని చేస్తానండి. ఎన్ని రోజులు చేస్తా అన్నాడు. మీరు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేస్తానని అన్నాను. ఏం పని చేస్తామే అన్నాడు. ఏదైనా చేస్తానండి అన్నాను. పారిపోతావేమో అన్నాడు. పారిపోయే రకం కాదండి నేను అన్నాను. ఆహా అని ఎట్టకారంగా అప్పట్లో మాథ్యూస్ గారు, విజయవాడ మాథ్యూస్ గారు ఉన్నాడు భోజనశాలలో వంట చేసే పని అయింది. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ ఆ వంట దగ్గర భోజనాలు వండి పోయటం అన్నమాట. అక్కడ మాథ్యూస్ అని ఒక పాస్టర్ గారు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నేను చెప్పాను చెప్పు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఏమా చేస్తావా చేయగలవా అన్నాడు. అయితే ఈ గుండెలు నుంచే దగ్గర ఉండన్నాడు. నేను దాంది ఏముందిలే అనుకున్నా, స్తోత్రం చెప్పాలి, ఆయన అన్నమాట వాస్తవమే, దాందేముందులే అనుకున్నాను. పెద్ద లెక్క యార్డ్లో చేసే నాకు అనుకున్నాను. ఆ వేడి కంటే ఈ మంటే నయమనిపించింది. భయంకరమైన వేడి, ఇట్లా పట్టుకుంటే గంజి మీద పడిద్దన్న భయం, అటు కొట 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 ఉడుగుతుంటే చిటుకులు పడతా ఉంటాయి. 4 రోజులు ఏమండి అక్కడే ఉన్నాను. నేను పరిచారకుని కాదు, నన్ను వాళ్ళు ఎవరో గుర్తించలేదు, బ్రతిమలాడి పరిచర్య చేశాను నేను అక్కడ. ఈరోజు బ్రతిమలాడినే పరిచర్య చేయట్లా. మా బ్రాంచీ సంఘాల నుండి వందల మంది వచ్చారు. వద్దురా పాపం మొన్న వచ్చారులే మన పిల్లలు, విజయవాడ పిల్లలు వచ్చారు, విజయవాడ పిల్లలు వచ్చారులేరా, స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఒక పరిచర్య అనేటువంటిది నువ్వు చేయడం మొదలు పెడుతున్నావంటే దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి సమస్తం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మా చర్చిలో నేను ఒక్కడనే పరిచారకుడిని, మగ పరిచారకుడిని. మా చర్చిలో 6 గురో 7 గురో ఉండేవాళ్ళు, ఇది ఎక్కడే ఉండేది ఒక చర్చి, 6 గురో 7 గురో ఉండేవాళ్ళు మగోళ్ళు. ఆ మగోళ్ళు కూడా మామూలు మగోళ్ళు కాదు, అర్థమవుతుందండి, మారు మనసులేని మగోళ్ళు. అటు బయటికి వెళ్తే మరలా బీడీ తగ్గుతాడు. అందులో మా పాస్టర్ గారికి నేను ఒక్కడనే పెద్ద కొడుకులు అంటుండి. ఆ మందిరం కట్టేటప్పుడు అండి 2 మేస్త్రులు ఒక్కనే ఇటుకలు కానీ సున్నంగా అందించే ఒకే ఒక కూలోణ్ణి, 2 మేస్త్రులు ఒక కూలోణ్ణి. మందిరం పూర్తి అయ్యేంతవరకు రాత్రి మొగులు నిద్రపోకుండా నేను ఒక్కరినే కష్టపడ్డాను. మా పాస్టర్ అమ్మగారు కూడా ఇక్కడ వచ్చిందా, ఈరోజు ఆదివారంగా రాదు, సాయంత్రం వస్తుంది, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక కూలోణ్ణి పెడితే, ఒక మేస్త్రిని పెడితే ముగ్గురు కూలీలు కావాల్సి వస్తుంది. అర్థమవుతుందండి, నాకు ఇప్పుడు ఆశ్చర్యం అన్నమాట. సరే అప్పుడు దాకపోయారు మీరు. 2003 నేను 2000 సంవత్సరంలో సేవకు వచ్చాను. అప్పుడు సేవకు వచ్చి 4 ఏళ్ళు లింగంగుంటపాలెం అని ఒక ఊరిలో చర్చి కడుతున్నాం. ఎంతమంది రా మేస్త్రులు, రమేష్ ఉన్నాడా ఇక్కడ, 2 మేస్త్రులు మేమిద్దరం కూలీలు. పాస్టర్ని అయిన తర్వాత ఆ చర్చి అంతటికి గమేళాలు బొచ్చులు అందించిన వాడిని నేనే.
అక్కడ బాత్రూమ్ తో సహా గుంట తీసినటువంటి వాడిని నేనే అద్దీసే. ఇక్కడ ఆదరణకర్త చర్చ్ అని ఒకటి ఉంటుంది, మీరు వెళ్ళేటప్పుడు చూడండి. దాని రోడ్డు మీద టెంట్ వేసి ప్రారంభించిన వాడిని నేనే. ఆ చర్చి కట్టేటప్పుడు ఫస్ట్ జమ్ము కప్పుతో వేసాం. అంకిరెడ్డిపాలెం, అంకిరెడ్డిపాలెం లింగాయపాలెంలో చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో భయంకరమైన జమ్ము పెరిగింది. అందులో విస్తారమైన జలగలు కూడా ఉంటాయి. ఇదిగో ఇంత లోతు ఉంటుంది నీళ్లు. అంకిరెడ్డిపాలెంలోనైతే ఏస్ట్ వాటర్ అంతా వచ్చి మురికి మురికి కాలువలో ఉంది ఆ జమ్ము. ఆ జమ్ము ఇంత లోతు నీళ్ళల్లో నేను నాకు తోడప్పుడున్నటువంటి ఒక పది మంది పరిచారకులు ఇంత లోతు నీళ్ళల్లో జమ్ము కోసి ఒడ్డెక్కిన తర్వాత ఇలా చూసుకుంటే ఎక్కడెక్కడో పట్టి ఉన్నాయి. ఏంటి భయ్యి జలగలో? నన్ను దేవుడు కరుణించాడు అనడానికి నేను కూడా కాస్త కూస్తో దేవుని కొరకు కష్టపడ్డానండి, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు కానీ పాస్టర్ అయ్యాడంటే పెద్ద శాపం ఒకటి ఉంది. ఏమిటంటే పాస్టర్ అయిన తర్వాత పనిచేస్తే వాడి తల 1000 ఒక్క లవ్వునుగాక అనే శాపం ఒకటి ఉంది కదా తమ్ముడు. పాస్టర్ అయిన తర్వాత కానీ పనిచేస్తే శాపం అది, వాడి తల 1000 ఒక్కలుగా పగిలిపోయింది. అందుకని మా వాళ్ళు ఎవరు పనిచేయరు పాస్టర్లు. ఇప్పుడు పలావు మాత్రం తింటారు, అంటే మా వాళ్ళు కాదు, మా వాళ్ళు కష్టపడిపోతే తాట తెస్తాను ఒక్కొక్కడే. స్తోత్రం చెప్పాలి. ఒకసారి మా ఇల్లు ఎవరు ఇప్పుడు అక్కడికి వచ్చి ఏసీ రూముల్లో పడుకోవాలా? ఈ 4 రోజులు ఇక్కడే పడుకున్నారు, దోంతరలు కట్టుకొని ఇక్కడే పడుకోవాలా? ఇక్కడే దోమలు గుట్టించుకోవాలా? అర్థమవుతుందండి. ఒకడారు తప్పించుకోవాలనుకున్నాడు కానీ, ఒకడారు తప్పించుకోవాలనుకున్నాడు కానీ ఇళ్లలో పెద్ద లీడర్లు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారుగా. డేవిడ్ ఈ మోషే తిమోతి వీళ్ళ దెబ్బకి ఈ పనికి మాలిన లేడా పడుకుంటున్నారేంట్రా అని పడుకున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే మేము మాదిరిగా లేకపోతే వాళ్ళు ఎందుకు వింటారు మా మాట? అర్థమవుతుందండి. అందుకని మీరు గమనించండి, సేవకుడుగా ఉంటే, ఇక్కడ సేవకులకు చెబుతున్నాను నేను, ముందు మా వాళ్ళంతా ఉన్నారు, మా సంఘ బిడ్డలంతా పాస్టర్లు అయినటువంటి వాళ్ళు పాస్టర్లు కావాలని మహాకుతూహలంగా ఎదురు చూస్తున్నారు కొంతమంది. స్తోత్రం చెప్పాలి. మహాకుతూహలం వారికి ఎప్పుడెప్పుడు పాస్టర్ అవుతానని వాళ్ళకి చెబుతున్నాను నేను. దయచేసి గమనించాలి, ఒక మాట చెప్పి దేవుని వాక్యం చెబుతాను. సేవకులకే కావాలనుకున్నటువంటి వారికి, అయినటువంటి వారికి బోధకునికి రెండంతల తీర్పు. గనుక మీరు బోధకులు కాకుండా ఉండుట మంచిదన్నాడు. చదివారా ఎప్పుడైనా? బోధకుడు, బోధకుడు బోధించేటువంటి వాడికి రెండంతల తీర్పు అన్నాడు. రెండంతల తీర్పు అన్నాడు. గమనించండి, ఒక పరీక్షకే చస్తున్నాం, మరి రెండు పరీక్షలకి ఎక్కడ రాస్తాం? చాలా కష్టం. అంటే ఒకడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమన్నాడు. మరి ఆ బెజ్జముల నుండే ఇస్వాసి దూరితే మరి దానికంటే కూడా ఇంకా దాన్ని ఏమంటారు, మొన్న దయగారు ఒక మాట్లాడాడు, ఏం రంధ్రం రది ఏందది స్మోక్స్ కాదు కాదే, రంధ్రాన్వేషణ చేస్తున్నామన్నాడు. ఎగురు రంధ్రాన్వేషణ పాటకి ఈడేదో వంక పెట్టాడు. హల్లెలూయా. ఈడు వంక పెడితే దయగారు కడుపులు మండి, ఎగురు నువ్వు రంధ్రాన్వేషణ చేస్తున్నావు అన్నాడు. అంటే ఆ రంధ్రం కూడా ఎలాంటిదంటే, ఇప్పుడు ఈ చొక్కాకు కూడా రంధ్రాలు ఉన్నాయి, ఒంటి మీద కూడా రంధ్రాలు ఉన్నాయి. ఈ ఒంటి మీద ఉన్న రంధ్రం సూది బెజ్జం కంటే చిన్నది కదా, అందులో నుండి దూరేటువంటిదే బోధకుడు దూరేటువంటిది. గమనించాలి. ఇప్పుడు అందుకని బోధకులు కాకుండా ఉండుట మంచిది. మరి మీరెందుకయ్యారు పాస్టర్ గారు బోధకుడు అని అంటారు. బోధకుడు గురించి చెప్పింది బైబుల్ ఈ మాట, మీరు బోధకులు కాదు సేవకులుగా ఉంటే విశ్వాసుల కంటే గొప్ప భాగ్యవంతులు అవుతారు. చప్పట్లు కొట్టాలి ఒకసారి.
బాధకుడు వేరు సేవకుడు వేరు. బాధకుడికి సేవకుడికి ఉన్న తేడా చెప్పన, బాధకుడికి సేవకుడికి ఉన్న తేడా చెప్పన. ఇప్పుడు స్టేజీ మీద నేను బాధకుడిని, అర్థమవుతుందా? స్టేజీ దిగిన తర్వాత నేను సేవకుడిగా పనిచేయాలి. ప్రజల కొరకు, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నా పని నేను చేసుకోవాలి. ఒక్కొక్కడు బాధకుడు అంటే కనీసం తన బైబిల్ కూడా తన మొయ్యడు. బైబిల్ మొయ్యడానికి కూడా అసిస్టెంట్ కావాలా? వాక్యం ఇప్పుడు సబ్జెక్ట్ అయిపోయింది కదా, ఒక ఆరాధన. మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ ముఖానికి ఒక రకమైనటువంటి పెయింటింగ్ వేసుకొని రావాలా? వీళ్ళు బాధకులు. మీరేమనుకోవద్దు, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ చెప్పాల్సి వస్తున్న విషయం ఎందుకంటే నెక్స్ట్ తరం సేవకుడైతే ప్రజలు బాగుపడతారు. సేవకుడు సేవకుడుగా ఉంటే ప్రజలు బాగుపడతారు. ప్రభువు నేర్పించిన పునాది అది, ప్రభువు నేర్పించినటువంటి ఉపదేశం. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేపించుకోవడానికి రాలేదు అన్నాడు. ఈరోజు నువ్వు ఒక పాస్టర్ అంటే ఎంత ఘోరమైనటువంటి పని అయిపోయిందంటే, అతడు ఒక యాక్టర్ లాగా, అతడు ఒక యాక్టర్ లాగా, వారి యొక్క రిచ్చి, వారి యొక్క వారి ఖర్చు, వారి విధానాలు, వారి పరిస్థితులు చూస్తే అసలు ఇతను మనం అందుకుంటామా అన్నట్లుగా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఎవరైనా పాస్టర్లు కావాలనుకుంటే మీరు సేవకులుగా ఉండండి. బోధ మాత్రమే బోధించి, అర్థమవుతుంది, మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. పరిచర్య చేయండి, కష్టపడండి. దేవుని కొరకు ఏ పని చేయడానికైనా సిగ్గుపడద్దు. దైవజనుడు బక్సింగ్ గారు ఎంతమందికి తెలుసు? ఆ మహానుభావుడు ఇలాగే కోటాలు జరిపితే నేను సిగ్గుపడుతున్నాను, నేను చేయలేకపోతున్నాను ఆ పని. ఎందుకు ప్రభువా, నేను కూడా పెద్ద స్వామరి ఎదవని అని బాధపడుతున్నాను. శరీరం సహకరించక కోటాలు అయిపోయిన తర్వాత అందరూ పడుకుంటారు కదా అలసిపోయి. అప్పుడు ఆయన చీపిరి బక్కీటు అది పెనాయిల్ తీసుకొని అందరు నిద్రపోయేటప్పుడు వెళ్ళి దొడ్లన్నీ కడుగుతాడట, శుభ్రంగా కడిగొచ్చేవాడట. దైవచనుడైనటువంటి బక్సింగ్ గారు. ఈరోజు నువ్వు పాస్టర్ గారిని చూస్తే ఎంత బాధేస్తుందంటే, వారికి ఏది చిన్న లోటు వచ్చినా ఘోరమైన పాపం చేస్తున్నారు హృదయంలో. ఎప్పుడైతే నేను నువ్వు తగ్గించుకుంటావో, 10,000 సంఘాలు కట్టాడు ఆ మహానుభావుడు. నా మట్టుకు నేను ఆయన గుర్తొచ్చినప్పుడు అలా సిగ్గుపడతాను. నేనేదో పైకి తగ్గింపు కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాను, కానీ అంత తగ్గించుకునే పని నేను చేయలేకపోతున్నాను. సేవకులు ఇక్కడికి వస్తే వారికి నేను కనీసం పక్కలేయలేకపోతున్నాను, దోమతెరలు కట్టలేకపోతున్నాను. బాధ కడితే బాగుంటుంది అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ మీటింగ్ అయిపోయి లేదంటే పని చేసి వాళ్ళందరికీ ప్రార్థనలు చేసి ఆ బాప్తీసాలు ఇచ్చి వెళ్ళేసరికి అలసిపోయి అమ్మయ్యా కాసేపు పడుకుందాం అనిపించి శరీరం సహకరించక పడిపోతున్నాను. నీ తగ్గింపు అనేటువంటిది నీ బట్టల్లో కాదు, నీ మాటల్లో కాదు, నీ చేతల్లో ఉండాలి తగ్గింపు. స్తోత్రం చెప్పాలి.